నమస్తే రమగారు నమస్తే చెయ్య రమగారు కృష్ణాష్టమి కూడా ఉంది మనకి శ్రావణ మాసంలోని కానీ ఎన్ని పండుగల గురించి మాట్లాడుకున్నాం పర్వదినాల గురించి కదండి శ్రావణ మాసం మొత్తం ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంది సో అందులో భాగంగా మనం కృష్ణాష్టమి కృష్ణ పూజ శ్రావణ బహుళాష్టమి గోకులాష్టమి అర్ధరాత్రి పుట్టాడు కృష్ణ పరమాత్మ కృష్ణుడు పూజ చేసుకోవటం ఎవరికెంత శక్తి ఉంటే అంత చిన్న పూజ కృష్ణాష్టమం చదువుకుని కృష్ణుడికి ఏదైనా మనకి అబ్బాయి అవి ఏవీ లేవు మన దగ్గర అటుకులు బెల్లం ఉంటే పెట్టుకోవచ్చు నైవేద్యం అంతే అటుకులు బెల్లము పాలు పంచదార పెరుగు నెయ్యి వెన్న మీగడ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా నువ్వు చెయ్యి పాలకాయలు కజ్జికాయలు ఆకాయలు కాయలు ఈ కాయలు కాయపొడి ఏవి కావాలంటే అవి ఏవి పెట్టినా సరే ఏవి పెట్టలేవు నువ్వు పుట్టు ఒక గ్లాస్ పాలు పెట్టు మన స్ఫూర్తిగా దండం దన్నం పెట్టి చక్కగా పూజ చేసుకుని రంగబల్లులు తీర్చి ఇల్లంతా కృష్ణపాదాలు వేసి బియ్యం పిండిలో చేయి ముంచి ఇలా వేయటం తర్వాత ఇట్లా అంటాం అప్పుడు ఓ పాదం కృష్ణుడి పాదం బాలకృష్ణుడి పాదాలు వచ్చేలాగా ఇంట్లో పాదాలకు ముగ్గేసుకోవటం ఇట్లా ఇట్లా గల్లు గల్లుగా ముగ్గేస్తారు ముగ్గేసుకుని కృష్ణుడి లోపలికి వచ్చేలాంటి ఏర్పాటు చేసి ఆయనే నడిచొస్తాడని భావించి చక్కగా బోల్డ్ అన్ని చెప్పని భోగు సమర్పించటం ఇన్ని రకాలు యాభై ఆరో నైవేద్యాలు ఇన్ని రకాల నైవేద్యాలు సమర్పించటం లేదా తొమ్మిది నైవేద్యాలు పదకొండు నైవేద్యాలు పద్దెనిమిది నైవేద్యాలు ఎన్నో సమర్పణ ఓళ్ళంత పనిచేయటం సాయంకాలం పూజ చేసుకుంటాం కృష్ణాష్టమికి సాయంత్రం పూట అష్టమి నాటి సాయంకాలం రెండు నక్షత్రం కూడా ఒకసారి కలుస్తుంది ఒకసారి కలవదు కానీ అష్టమి నాడే చేసుకుంటాం గోకులాష్టమే చేస్తాం చక్కగా కృష్ణుడికి సంబంధించిన పాటలు పాడడం చిన్న ఉయ్యాలు వేయటం ఆ ఉయ్యాలు ఒప్పుతూ లాలి పాటలు పాడడం అంతా మన సంతోషం భగవంతుడి పట్ల మనకున్నటువంటి ప్రీతిని చూపించుకోవటమే అంతే కృష్ణాష్టమి పూజ ఆసక్తి ఉన్నవాళ్ళు బాగా ఘనంగా చేసుకుంటారు అవకాశం లేకపోయినా కూడా చిన్న పూజ అయినా పూటైనా ఒక దీపారాధన చేసి కృష్ణుడికి ఏమైనా ఆయన పెట్టి తర్వాత ఒక ఉంటే అది దేవుడి దగ్గర సమర్పించి ఒకరోజు మన దగ్గర కృష్ణుడి పటం ఉందనుకో ఒక నెమలి పింఛాన్ని కూడా సమర్పించవచ్చు ఆయనకు అది కూడా ఇష్టం ఓ పింఛము ఒక వేణువు సమర్పించి చక్కగా ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టుకుని కాయపొడి కూడా పెడతారు పొడి కూడా పెడతారు ఇప్పుడు పొడి కూడా నివేదనే చేయటము తర్వాత కృష్ణ జన్మ ఎలా జరిగిందో జీవితం భగవంతుడు భూమి మీద పుట్టదలుచుకున్నాడు ఇప్పుడు ఆ పుట్టేది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కాకుండా ఒక ప్లాండ్గా చేశాడు ఆయనే ముందే నిర్ణయించుకొని మరీ వచ్చాడు నిర్ణయించుకొని వచ్చాడు ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించటము వాళ్ళ అమ్మా నాన్నలకి మేలు జరిగిన మేలుతో పాటు ప్రపంచానికి మేలు జరిగింది సృష్టికి అంటే భాగం ప్రపంచానికే జగద్గురు అయిపోయాడు ఆయన ఆయన కృష్ణుడిచ్చినటువంటి భగవద్గీత వల్లే ఇంకా భారతదేశంలో ఎంతో కొంత ధర్మం నడుస్తూ ఉంది అవునండి భగవద్గీతే మన జీవితాలకి ఆసరా మనం ఒక సాక్ష్యం చెప్పాలంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నది ఏ విషయం మీద సాక్ష్యం చెప్పాలన్నా భగవద్గీత మీదే ప్రభావం చేయాలి మన తాలూకు ధర్మ గ్రంథం జీవితానికి అతి దగ్గరగా ఉండేది అందులో ఆధ్యాత్మికమైన విషయం బోధించబడింది కానీ మన జీవితాలకి అత్యంత ఆవశ్యకతమైనటువంటి ధర్మాన్ని ప్రబోధించిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని ఎలా చాతో అట్లా ఉట్టి కట్టడము చాలా చేయొచ్చు విశేషంగా ఉట్టి ఉట్టి కట్టడం మన సాంప్రదాయం ప్రకారం ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు ఎంత చిన్న ఇంట్లో అయినా కృష్ణుడికి ఎల్లలు లేవు ఆయన్ని పూజించటానికి మామూలుగా మహావిష్ణు ఆరాధన అయిన అలంకార ప్రియుడని చాలా పువ్వులు సమర్పించాలి ఈ బోళంత సమర్పణ విష్ణువుకి కానీ విష్ణువంశ సంభూతుడు విష్ణు అవతారుడైనటువంటి శ్రీకృష్ణుడికి చిన్న పదార్థం కూడా చాలు ఆయనకి ఏం మణులు మాన్యాలు ఇచ్చేక్కర్లేదు అలంకారాలు ఓ నెమల్ పింఛం ఇచ్చినా చాలు ఓ గుప్పెడి అటుకులు పెట్టినా అది కూడా ముక్కుపోయినవి పాతవి మన ఇంట్లో పనికిరానివి అయినా సరే శ్రద్ధ మాత్రమే తీసుకుంటాడు కృష్ణుడు నీకు ఆయన పట్ల ఎంత ప్రీతి ఉంది ఎంత భగవంతుడి మీద నీ ధ్యాస ఉందో ఆ ఒక్క ధ్యాసే నువ్వు ఇచ్చే ప్రసాదం స్వామికి నువ్వు ఒక భగవంతుడి మీద ధ్యాస ఉంటే నువ్వు తప్పులు చేయవు చూడు ధర్మ ప్రవర్తన ఉంటుంది భగవంతుడి మీద ప్రీతి ఉన్నవాడి భయం ఉన్నవాడి పరిస్థితి వేరు ఇక్కడ మనకు కావాల్సింది భయం కాదు భక్తి భక్తి ప్రీతి అవ్యాజమైన అనురాగం భగవంతుడి మీద అతడి వల్లే మనం ఇలా ఉన్నామన్న ఒక ధ్యాస మనలాంటిదే ప్రపంచమంతా అనే ఒక ఆలోచన నువ్వు నేను కూడా ఒకలాగానే పుట్టాం రూపాలు వేరు మనం అంతా ఒక దాంట్లో ఇంచే వచ్చాం మనం భగవద్గీత కనుక స్పష్టంగా చదువుకుంటే దాని అర్థం తెలుసుకుంటే ప్రపంచంలో అందరూ ఒకటేలాగా కనిపిస్తారు అది అర్థమయ్యేలాగా చెప్పాడు కృష్ణుడు అంచేత ఈ రోజున చక్కగా కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణుడిని తలుచుకుంటూ చక్కటి పూజా విధానంతో షోడోపచారాలు చేసి ఇన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకుని పిల్లల్ని కేకలేయకుండా ఇతరులని నిందించకుండా మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగానే పోట్లాడుకోకుండా పర్వదినాల్లో పోట్లాడుకోవడం మానేసినా శ్రావణ మాసం అంతా మనకు అలవాటైపోతుంది అంతే పోట్లాడుకోకుండా ఉండాలి చూడు శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు బుధ గురు ఖాళీ మళ్ళీ శుక్రవారం మళ్ళీ శ్రావణ శనివారాలు కదా ఈసారి సప్తములు భానుసప్తములు వచ్చినాయంటే ఆదివారము సప్తని నక్షత్రం వచ్చింది ఈ ఈ నెలలో రెండును కాబట్టి భాను సప్తమి సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం కాబట్టి రోజు కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ సోమవారం వచ్చేస్తుంది మధ్యలో మనకి ఏమే ఎన్ని వరలక్ష్మి వ్రతం వచ్చింది వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ కదా అక్కడ నుంచి ఏమో రాఖీ పౌర్ణమి వచ్చింది కోలాల అమావస్యం ఉంది ఇది కాకుండా మధ్యలో కృష్ణాష్టం వచ్చింది కృష్ణుడు పుట్టినరోజు అంటే మామూలుగా మన ఇంట్లో పుట్టినరోజుకి మనం ఎన్ని జాగ్రత్తలు పడతాము ముందు ఒక నాలుగు రోజులు వారం ముందు నుంచే ప్రిపరేషన్లు మొదలు అవును బట్టలు కొనాలి డ్రెస్సులు కుట్టించాలి కేక్ ఎక్కడో బుక్ చేయాలి బిస్కెట్లు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి ఎవరెవరికి పిలవాలి ఎవరెవరిని ఏం చేయాలి ఇవన్నీ ఆలోచిస్తాం మరి కృష్ణుడు పుట్టినరోజు మాత్రం వద్దు అవన్నీ ముందు దాంట్లో జాగ్రత్తగా మీరు ఏం చేయాలి మొదట పోట్లాడుకోవడం తీట్టడం మానేయాలి అదే జాగ్రత్తలు ఇది వహించి ఈ రోజున చక్కగా పూజ చేసుకోవటం పిల్లలకి ఏదైనా కృష్ణ శతకం కానీ చిన్న పద్యాలు అవి నేర్పించండి ఈ సందర్భంగా మనం ఏం అంటే తెలుగు పా తెలుగు పద్యాలు కూడా బోళ్ళన్ని పద్యాలు ఉన్నాయి అంటే నీవే తల్లి తండ్రి నీవే నా గురువు దైవము కృష్ణుడు నిజముగా కృష్ణ అంటది కృష్ణుడు చివరస్తాడనమాట అట్లాంటి పద్యాలు కానీ లేదా వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కారం చేస్తూ ఆ శ్లోకాలని పద్యాల్ని పిల్లలకి నేర్పించండి ఈ సంవత్సరం నేర్పిస్తే వచ్చే సంవత్సరం కృష్ణాష్టమికి పిల్లలే చెప్పేస్తారు చక్కగా ఒట్టిగా ఎనిమిది శ్లోకాలు తర్వాత రెండు ఫలశ్రుతి పది శ్లోకాలు చిట్ చిట్టివి అలాంటివి నేర్పించండి మీరు చదువుకోండి కృష్ణుడికి సంబంధించిన గాథలను చదువుకోండి భగవద్గీత చదవండి భాగవతంలో కొన్ని పద్యాలు కానీ కొన్ని ఘట్టాలను కానీ చదువుకోండి కృష్ణుడు ఎలా జన్మించాడు ఎట్లా ఆయన ప్రస్థానపు నడక ఏ విధంగా ధర్మ సంస్థాపనకి ఎట్లా ప్రయత్నం చేశాడు దానికోసం ఆయన ఎన్ని రకాలు చేశాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ధర్మాన్ని స్థాపించడానికి ఎట్లా ధర్మం పక్కన నిలబడింది ఆయన ఎట్లా నుంచున్నాడు దాన్ని తలుచుకోండి కృష్ణాష్టమి రోజున మనం చేయవలసింది అదే మామూలుగా మన పిల్లలు పుట్టినరోజు నాడు మనం తలుచుకుంటూ ఉంటాం ప్రెగ్నెన్సీ డెలివరీ ఆ రోజు ఏమైంది జ్ఞాపకం చేసుకుంటాం కదా అంతా అవునండి అలాగే ఈ కృష్ణాష్టమి రోజున భగవంతుడు ఏ రకంగా మనుషుల కోసం ఎలా నేల మీదకి దిగాడు ఒక తల్లికి పుట్టాడు ఒక రాజకుమారుడిగా పెరగవలసిన వాడు ఒక కటకటాల్లో పుట్టడం అక్కడి నుంచి పోయి మట్టిలో పొరలాడే గోధుళిలో పొరలాడవలసిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన అది ఎందుకు తీసుకున్నాడు అక్కడికి వెళ్ళాడు అది కూడా చూడు భక్తులకి ఆమె యశోదాదేవి పూర్వజన్మలో భక్తురాలు ఆమెను కరుణించడానికే అక్కడికి వెళ్ళాడు ఆ వచ్చిన ప్రతి రాక్షసు సంహరించాడు దుష్ట శిక్షణ చేస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి అవును క్రమంగా పెరిగాడు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి చేరాడు సొంత తల్లి దగ్గరికి చేరాడు బాల్య చేలు చూడలేదు బాల్య చేష్టలన్నీ ఆవిడెవరో అదృష్టవంతురాలు ఆవిడ చూసారు ఆవిడికి దక్కినాయి కదా అవి ఇట్లా ఇలా కృష్ణగాథల్ని తలుచుకోండి కృష్ణుని లీలా విశేషాలని తలుచుకుని చక్కగా పూజ పరిసమాప్తి చేయండి ప్రసాదం అందరికీ వినిమయం చేసేందుకు పెద్దగా అవకాశం లేదు కాబట్టి కొంచెం కొంచెం చేసుకోండి రెండు ప్రసాదాలు చేసుకున్నా సరే చేయలేని స్థితి అలవాటు లేకపోతే ఒక్క గ్లాసెడ్ పాలల్లో కాస్త పటిక బెల్లం కానీ పంచదార బెల్లం కానీ వేసి నైవేద్యం పెట్టుకోండి ఆరిగింపు చేయటం కృష్ణుని తలుచుకుని చక్కగా కృష్ణాష్టమి జన్మదినాన్ని కృష్ణాష్టమి కృష్ణుని యొక్క జన్మదినాన్ని హ్యాపీగా హ్యాపీ బర్త్డేగా చేసుకెళ్ళిపోండి ముందుకి రమగారు ఈ సందర్భంగా కృష్ణుని యొక్క లీల ఒకటి మన ప్రేక్షకులకు అందిద్దామండి దామోదర లీల చెప్దాం అలానే కృష్ణుడు అల్లరివాడు చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళిపోతుంటాం వాళ్ళ ఇంట్లో వెన్న తినేయటం వీళ్ళింట్లో పాలు తాగేయటం వాళ్ళ దూడని పాలకి వదిలేయటం తను వెన్న తినేసి ఆ వెన్న తీసుకెళ్లి ఆ ఇంటి ఆవిడ కోడలు తా మూతికి పూసేసేయటము పక్కపక్కన పడుకున్న వాళ్ళకి జళ్ళు ముడేసేయటము పనులు అంతా అల్లరి చేస్తూ ఉండేవాడు బాగా అయితే వాళ్ళ అందరూ వచ్చి చెప్తున్నారు ప్రతి వాళ్ళు ఏమో పిల్లాడు ఇట్లా అల్లరి చేస్తున్నాడు ఏం పిల్లాడమ్మా మేము పళ్ళైపోతున్నాం మీ పిల్లాడితోటి అసలు ఈ ఊళ్ళో ఇంచే వెళ్ళిపోతాం అని అసలు ఎంత బాగుంటాయి ఓయమ్మ నీ చిన్ని కుమారుడు మా ఇంటను పాలు పెరుగు మన నీడమ్మా ఇలాంటి పద్యాలు మా ఇంట్లో పాలు పెరుగు బతకనే ఇట్లేదు పిల్లడు చచ్చిపోతున్నాం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామన్నారు అనేసరికి ఆవిడ విసుగు పుట్టింది పిల్లాడు అల్లరి ఎక్కువైపోయిందని కేకలేసి సరే ఏమైంది ఇవిడ వెన మజ్జికి చిలుకుంటాను మధ్య తిలుగుతుంటే పిల్లాడు గపకబా వచ్చాడు ఇప్పటికి నాలుగైదు ఏళ్ళ వాడు తల్లిపాలు తాగే అలవాటు ఉన్నది ఇంకా పోల రా రా పాలిద్దు కానీ నాకు అని పిలిచాడు పిలిచేసరికి వెళ్ళి వెన్న తిలుగుతున్నాను ఉండు అన్నది వెనలేదు సరే ఒళ్ళో వేసుకుంది ఆ వెన్న పక్కన పెట్టింది ఒళ్ళో పెట్టుకుంది ఇంతలో ఏమైంది పొయ్యి మీద పాలు పెట్టింది పాలు పొంగిపోతున్నాయని అని ఒళ్ళో ఉన్న పిల్లడిని దింపేసి నిజానికి వీళ్ళకి పాలు అవసరం కాదు మామూలుగా అన్నం తినేసే పిల్లవాడు అదొక అలవాటుగా తల్లిపాలు తాగే అలవాటు ఉన్న పిల్లలు ఉంటారు కదా ఏం చేసింది పాలు పొంగిపోతున్నాయని బలవంతంగా ఈ పిల్లని దింపేసింది ఒళ్ళు ఇంచి వెళ్ళు నువ్వు ఉండు ఉండొని అనే సర్కల్ ఇవిడు లేచి వెళ్ళిందా ఇని కొళ్ళు మండిపోయింది అని కోపంతో ఏం చేశాడు పక్కన కర్ర తీసి కుండ పగల కొట్టేశాడు పగల కొట్టేసి ఓ ఇంత వెన తీశాడు అందులోంచి మజ్జిగ వెన్న పడింది వెన తీశాడు అక్కడి నుంచి పట్టుకెళ్ళి కోతపిల్లలేవో కనపడితే వాటికి తినిపిస్తున్నాడు ఈవిడ పాలు దించి వెనక్ వచ్చేసరికి సర్కల్ ఏముంది ఇల్లంతా మజ్జిగ వెన ముద్దలు అక్కడక్కడ తేలుతూ తీరా కొడుకేయడని వెతుకుంటే ఓ మూలు కూర్చున్నాడు ఓ గట్టు మీద అక్కడున్న కోతి పిల్లకి వెనబెడుతున్నాడు వీడి మూత నిండా ఉంది పిల్లాడు మూతినిండా కోతికి కూడా పెడుతున్నాడు ఆయన కోడి ఒళ్ళు మండిపోయింది ఇంత పిచ్చి చేస్తావు నువ్వు అందుకే వాళ్ళంతా ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోతామంటున్నారు పట్టు నేను ఇట్లా కాదు నిన్ను కట్టేస్తాను నువ్వు ఇక్కడ ఉండాలంత ఇప్పుడు ఇక్కడ తిన్నావా పాలు తాగేవు పొద్దున్న తిన్నావు పాలు తాగేవు ఇవన్నంతా తినేసావు మళ్ళీ వాళ్ళు ఎవరింటికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తావు నువ్వు వాళ్ళతో పడలేకపోతున్నానని ఏం చేసింది అటు ఇటు వెతికి ఒక తాడు పట్టుకొచ్చింది మామూలుగా ఈ వెన్న చిలికేటప్పుడు కవ్వాలి వాటికి ఇంత పొడుగు తాళ్ళు ఉంటాయి ఒక మూడు చుట్టలేసి రెండు కొసలు పట్టుకుని చేస్తే ఒక కవ్వ తాడు తీసి నడువు కట్టి రోల్ కేసి కడదాం అనుకుంది ఈ కట్టబోతే ఆ నడువుకి తిరగటల్లా ఇంత పిల్లాడు ఎంత నాలుగైదేళ్ల వాడు ఎంత బొజ్జ ఉంటుంది ఎంత కాస్త బొద్దుగా కావునా చిన్న బొజ్జ ఈ తాడు తిరగదే ఇంకో తాడు తెచ్చి దీనికి ముడేసింది యశోదాదేవి మళ్ళీ ముడైపోయింది ఇంకా రాలా ఆవిడకి అర్థం కావటల్లా పిల్లాడు చూస్తే చిన్న పిల్లాడు వీడి నడుము ఎందుకు తిరగటం లేదు నడుము బొజ్జ చుట్టుతో తిరిగి రావాలి కదా తాడు రావట్ల రావటల ఇంకా తెచ్చింది ఎన్ని తాళ్ళు తెచ్చినా ఈ నడువు చుట్టుతా తిరగటం లేదు ఆవిడకి ఆయాసం వచ్చే కోపం వచ్చేసింది పైగా పని చేసుకుంటూ ఉంది గబగబా లేచి పాల కోసం వెళ్ళిందే ఈ హైరానికి ఆవిడ యగశ్వాస వచ్చేస్తోంది ఎప్పటికీ తాడు ముడిపడట్ల తాడు నడుము తిరగటం లేదనమాట నడుం తిరిగి రావాలి కదా ఈ దామ ఉదరుడు కట్టబడినటువంటి బొజ్జ కలిగిన వాడు ఎంతసేపు ప్రయత్నించినా ఆవిడికి ఆయాసం వచ్చి విసిగిపోయిన తర్వాత అప్పుడు వదిలేసాడు అమ్మ పాప అమ్మ బయప బాధపడుతోందని ఊరుకున్నాడు తాడు కట్టనిచ్చాడు కట్టిన తర్వాత ఏం చేసింది అక్కడ ఉన్న ఒక రోలు కట్టింది కదలకుండా కూర్చో ఇక్కడ అని చెప్పి ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఇది తోస్తుందా ఈయనకి కాసేపు అటు ఇటు చూసాడా పిల్ల కోతులు అక్కడ వెన్న తిన్నాయి అవి వెళ్ళిపోయినాయి వాటి కోసం అని బయలుదేరాడు అవి రోలు లాక్కుంటూ రోలు లాక్కుంటున్నాడు తనతో పాటు రోల్ అంటే బరువైన వస్తువు మరి చిన్నదిగా ఇంత ఉండదు కింద పెద్ద మట్టం ఉండి పైకి రోలు ఉంటుంది ఈ ఈ ఊపు ఈ బరువుకి ఆగటానికి కింద మట్టం పెద్దదిగా ఉంటుంది అవును అంత పెద్దదాన్ని లాక్కెళ్ళిపోయాడు ఆ లాక్కెళ్తూ ఏం చేశాడు దూరంగా చెట్లు ఏవో ఉంటే ఆ చెట్ల మధ్యలో మధ్యలోంచి లాగేశాడు మధ్య చెట్లు ఉన్నాయి అక్కడ రెండు చాలా పెద్దవి పాతవి ఎప్పటివో ఆ చెట్లు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి దూరేశాడు పిల్లలు ఉంది పాకుండా నడుచుకుంటూ లాక్కుండా పోయాడు మరీ పెద్దగా మా నడకరాని పిల్లవాడు కాదు నాలుగేళ్ళు వచ్చినాయి కదా దాంట్లోంచి అవతలకి వెళ్ళిపోయాక దాన్ని ఇట్లా బలంగా లాగడానికి ప్రయత్నం చేశాడు చేసే ఆ రోలుకి ఏమైంది ఆ రోలు మధ్య భాగం ఉంటుంది అది మధ్యలో ఇరుకుని రోలు అటు ఇటు కాయలు అర కొసలు ఉంటాయిగా అవి మా చెట్లకు కాసేసిన చెట్ల మధ్యలో ఉంది దాన్ని లాగేసరికి చెట్లు పెళ్ళున విరిగి పడిపోయాయి విరిగి పడంగానే ఆ రెండు చెట్ల నుంచి కుబేరుని కుమారులైనటువంటి నలకూబర మణిగ్రీవులు ఇద్దరు మణికందర్లు మణిగ్రీవుడే బయటకు వచ్చారు ఇద్దరు గంధర్వులు వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మధ్య చెట్లుగా పడి ఉన్నారు నారద మహర్షి నారద మహర్షి శాపం వల్ల మోటుగా ప్రవర్తించారని చెట్లై పడిపోయి ఉండండి అని చెప్పించాడు ఆ మధ్య చెట్ల రెండు మధ్యలో ఇంచి సైడు ఇది కాస్త పడిపోయి విరిగి వాళ్ళకి శాప అవసానమైంది కృష్ణుని యొక్క బాల్య లీలలతోటి శాప అవసానం జరిగింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఈ పెళ్ళు మోత వినబడింది పిల్లాడికే ఉన్న కేక పెట్టాడు మరి బాల బాలుడు కదా పెద్ద కేక పెట్టి ఏడవట మొదలు పెట్టాడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది జనాలంతా పెళ్ళ పెళ్ళాడుతూ చెట్లు పడిపోతే చిన్న శబ్దం రాదు కదా అందరూ చేరారు ఆ చెట్ల మధ్యలో ఉన్న రోలు రోలు కట్టున్న పిల్లాడు గబగబా గబా ఉడది నిమ్మో ఇంకా నయం ఈ చెట్టు కనుక పిల్లాడి మీద పడితే ఏమైనా ఉందా చెట్లకేం తగ్గదు ఏనాటివో ముసిలి చెట్లు అవి అసలు కొసలు లేచున్నాయి ఏదో లాక్కెళ్ళాడు బలంగా తగిలి పట్ట వదిలేసినాయి అంతేగాని చెట్లని లేపటం బాలుడు వల్ల అవుతుందా అని అనిపించాలి వాళ్ళకి అలాంటి విష్ణుమాయలోనే కృష్ణమాయలోనే వాళ్ళందరినీ ఉంచాడు ఆయన బాలుడికి ఇలాంటి శక్తి ఏమిటి అని వాళ్ళని ఆలోచించని ఇంత పెద్ద రోల్ని ఎలా తీసుకెళ్లాడన్న ఆలోచన కూడా రాలే ఆవిడికి ఏదో లాక్కెళ్ళాడు అంతే ఆవిడ ప్రతిసారి జరిగింది మర్చిపోతూ ఉండేది ఆవిడే కాదు ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ అంతే ఒక వాక్యం అనుకుంటారు అయ్య బాబు ఇంతంత చెట్లు ఎలా లాగేశాడు ఆ తర్వాత ఇంకేం లేదు ఆ వాక్యం అవ్వంగానే ఇక తర్వాత వాళ్ళకి ఇది అసాధ్యమని ఈ పిల్లాడు ఇలా అలా రీజనింగ్లోకి కానీ లాజిక్లోకి కానీ వాళ్ళని వెళ్ళని వాళ్ళ ఎప్పుడూ ఆ మాయలోనే ఉంచేవాడు కాబట్టి ఆయన చిన్నప్పుడు అన్ని లీలలు చేశారు అప్పుడు ఈ పిల్లాడిని తీసుకొచ్చుకున్నారు మళ్ళా అంత భూమి మట్టి తీసి రక్ష పెట్టారు అయ్య బాబాయ్ కాస్తుంటే ఏమైపోయేది చెట్టు పడిపోయేది అని చెప్పి తీసుకొచ్చేసారు ఈ దామోదర లీలనే దామోదరుడినే మనం కార్తీక దామోదరుడిగా కచ్చ చెప్పుకుంటాం కార్తీకంలో ప్రార్థించవలసిన వాడు నడుముకి కట్టబడిన తాడు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ కార్తీక మాసంలో దామోదరుడే స్వామినే తలుచుకోవాలి నామధేయం కార్తీక దామోదరుడు అని చెప్తారు ఈ లీలను స్మరించుకుంటే కార్తీక మాస ఫలితం లభిస్తుంది భగవంతుడు భక్తులకి ఎట్లా దొరుకుతాడంటే ఆయన్ని కట్టగలిగే సాధనమే లేదు ప్రపంచంలో ఆయనకి రూపం లేదు అటువంటి వాణ్ణి తన ప్రేమతో తల్లి కట్టేసింది అనమాట ఆమె యొక్క ప్రేమాతిశయండి పుత్రప్రేమతోటే కట్టగలిగింది భక్తుడు అట్లా భగవంతుడిని కట్టగలుగుతాడు చిన్న భక్తి శ్రద్ధ నీకు భగవంతుడి మీద ఉన్న ప్రేమ ఆర్తే అతన్ని నీకు పలికేలాగా చేస్తుంది అంతే చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే సార్